కప్ప మెదడు, కప్పలు మెదడు తలభాగంలోని కపాలము లేదా ఎముకల గూడు లోపల ఇమిడి ఉంటుంది. కప్ప మెదడును మూడు భాగాలుగా విభజించారు. ఒకటి పూర్వ మెదడు, రెండు మధ్య మెదడు, మూడు అంత్య మెదడు. ఈ విధంగా కప్ప మెదడును మూడు భాగాలుగా విభజించారు. కప్ప యొక్క పూర్వ భాగంలో ఉన్నటువంటి పూర్వ మెదడులో మూడు భాగాలు ఉంటాయి. ఒకటి గ్రానలంబిక, మస్తిష్క అర్ధ గోళాలు, మూడవది ద్వారమూర్ధము. ఈ మూడు భాగాలు పూర్వ మెదడు లోపల ఉంటాయి. ఒకటి గ్రానలంబికలు. ఈ గ్రానలంబికలు మెదడు యొక్క పూర్వ భాగం లోపల ఒక జత ఉంటాయి. దీని నుంచి సన్నని నాడులు బయలుదేరుతాయి. వీటిని గ్రానాడులు అంటారు. ఈ గ్రానాడులు నాసల్ చేంబర్ లేదా గ్రాన కుహరములోనికి చేరుతాయి. వీటి యొక్క ముఖ్య విధి సెన్స్ ఆఫ్ స్మెల్, వాసనను చూడడానికి ఉపయోగపడతాయి. కప్ప వాసనను కూడా గ్రహిస్తుంది. అందుకు కారణము మెదడులో ఉన్నటువంటి గ్రానలంబికలు. గ్రానలంబికల క్రింద ఒక జత మస్తిష్క గోళార్ధాలు అనేటువంటివి ఉంటాయి. వీటిని సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అంటారు. ఇవి గ్రానలంబికలతో కలిసి ఉంటాయి. ఇవి క్రమక్రమంగా వెడల్పుగా మారి చివరకు రెండు కలిసిపోతాయి. ఈ మస్తిష్కార్ధ గోళాలు అనేటువంటి జీవి ఇష్టానుసారంగా పనిచేస్తాయి. అందుకే వీటిని వాలంటరీ ఫంక్షన్స్. జీవి ఏ పని అయితే చేయాలనుకుంటుందో ఆ పని చేయడానికి ఇవి పురిగొల్పుతాయి. ఈ విధంగా ఒక జత మస్తిష్కార్ధ గోళాలు అనేటువంటివి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఈ మస్తిష్కార్ధ గోళాల తర్వాత మూడవ భాగాన్ని ద్వారమూర్ధము అని అంటారు. దీన్ని డయాన్సెఫలాన్ అంటారు. ఇది త్రికోణాకారం లోపల ఒంటరిగా ఉంటుంది. దీని యొక్క పృష్ఠ భాగం లోపల పీనియల్ దేహము లేదా మూడవ కన్ను అనేటువంటిది ఉంటుంది. కప్ప యొక్క మెదడు యొక్క ఉదర భాగం లోపల మనకు పీయూష గ్రంథి మరియు కాలాంచిక అనేటువంటిది ఉదర భాగంలో కనిపిస్తుంది. ఈ పీయూష గ్రంథి మరియు పీనియల్ గ్రంథులు రెండు కూడా అంతఃస్రావీకరణ గ్రంథులకు సంబంధించినవి. ఈ గ్రంథులు ఉత్పత్తి చేసినటువంటి హార్మోన్లు ఇతర గ్రంథులను ప్రేరేపించడం వలన పీయూష గ్రంథిని అతి ప్రధానమైన గ్రంథి అని అంటారు. రెండవ భాగము మధ్య మెదడు. ఈ మధ్య మెదడు లోపల ఒక జత దృష్టి లంబికలు అనేటువంటి ఆప్టిక్ లోబ్స్ లేదా దృష్టి లంబికలు ఉంటాయి. ఇవి కోడిగుడ్డు ఆకారం లోపల ఉంటాయి. క్రింది వైపున వెడల్పుగా క్రమక్రమంగా సన్నబడి ద్వారగూర్ధంతో కలిసిపోతాయి. ఇవి క్రింది భాగంలో ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, పైభాగం లోపల వేరుగా ఉంటాయి. ఈ దృష్టి లంబికల యొక్క ముఖ్య పని జీవి వస్తువులను చూడడానికి సెన్స్ ఆఫ్ సైట్కు ఉపయోగపడుతుంది. ఈ దృష్టి లంబికల యొక్క ఉదర భాగం లోపల నాడులు బయలుదేరుతాయి. వీటిని దృష్టి నాడులు అని అంటారు, ఆప్టిక్ నర్వ్స్ అంటారు. కుడివైపున ఉన్నటువంటిది ఎడమవైపు ప్రయాణిస్తుంది. ఎడమవైపు ఉత్పత్తి చేసింది కుడివైపు ప్రయాణించడం వల్ల ఎక్స్ ఆకారం లోపల దృష్టి స్వస్తికము లేదా ఆప్టిక్ కయాస్మా అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ దృష్టి నాడులు చివరికి కప్ప యొక్క కంటిలోనికి చేరుతాయి, రెటీనాలోనికి చేరుతాయి. కనుక ఇవి చూడడానికి ఉపయోగపడతాయి. అంత్యమెదడు. అంత్యమెదడు లోపల రెండు భాగాలు ఉంటాయి. ఒకటి సెరిబెల్లం లేదా అనుమస్తిష్కము.
ఇది దృష్టి లంబికల కిందగా ఉంటుంది, కప్పలోపట అంతగా అభివృద్ధి చెంది లేదు, ఇది సమతాస్థితికి లేదా బ్యాలెన్సింగ్ ఆర్గాన్గా పనిచేస్తుంది. చివరిగా రెండవ భాగాన్ని మధ్యాముఖము అని అంటారు. దీన్ని మెడుల్లా ఆబ్లాంగేట్ అంటారు. ఇది పూర్వభాగం వెడల్పుగా ఉంటుంది, ఇది క్రమక్రమంగా సన్నబడి చివరకు కశేరు నాడీదండంలోనికి తెరుచు కశేరు నాడీదండంగా మారుతుంది. ఈ మధ్యాముఖము అనేటువంటిది జీవికి చాలా ముఖ్యమైనటువంటిది. జీవి చేసేటువంటి ముఖ్య పనులన్నీ కూడా ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇది నిర్వహిస్తుంది. గుండె కొట్టుకోవడము, శ్వాసక్రియ జరపడము, జీర్ణక్రియ ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పనులనేది నిర్వహిస్తుంది. కనుక మధ్యాముఖము లేనట్లయితే జీవి చనిపోతుంది. ఒకవేళ మధ్యాముఖము ఉండి మిగతా భాగాలు పోయినా కూడా జీవి జీవించే ఉంటుంది. కనుక కప్ప మెదడులోని చాలా ముఖ్యమైనటువంటి భాగము మెడుల్లా ఆబ్లాంగేట లేదా మధ్యాముఖము. ఈ విధంగా కప్ప మెదడు లోపల వివిధ నిర్మాణాలు వాటి యొక్క విధులు గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది.